ఒకప్పుడు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట, కృష్ణా జిల్లాకి టీడీపీ కంచుకోట అనే ఒక ప్రచారం ఉండేది. అంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీదే పై చెయ్యి. అయితే ఆ కంచుకోటని వైఎస్ఆర్సీపీ బదలుగొట్టిందనే చెప్పాలి. అయితే తాజాగా ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక అయోమయంలో ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక సరైన ఇన్ఛార్జ్ నేత లేరు ఆ పార్టీకి. ఎప్పుడైతే వల్లంనేని వంశీ బయటకు వచ్చేసారో పార్టీ నుంచి, ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జి నియమించాలి అంటే సరైన ఇన్ఛార్జి దొరకట్లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ గన్నవరం నియోజకవర్గంలో గెలుపు అనేది చాలా ప్రతిష్టాత్మక అంశం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవాలి. లేదు అంటే కొన్ని రోజుల్లో గన్నవరం నియోజకవర్గం మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఇన్ఛార్జ్ అయితే అక్కడ కావాలి. ఇలాంటి టైంలోనే అక్కడ ఎవరిని ఇన్ఛార్జిని పెట్టాలి అనే ఆలోచనలో మాత్రం ఇంకా చంద్రబాబు గారు వెనకబడే ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం ఏంటి అంటే చంద్రబాబు గారి మీద అన్ని విమర్శలు చేసిన పార్టీకి దూరమై ఇప్పటికి దాదాపు 3 నెలలు అవుతుంది వల్లంనేని వంశీ గారు. అప్పటి నుండి ఇప్పటికి కూడా వంశీ గారికి ధీటుగా నిలబడే ఒక వ్యక్తిని చంద్రబాబు గారు వెతికి పట్టుకోలేకపోతున్నారు అనే జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే దీంతోపాటు గుడివాడ, అలాగే గుంటూరు, అలాగే గుంటూరు పశ్చిమం, అలాగే బాపట్ల, ఏలూరు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ని ఆల్రెడీ చంద్రబాబు గారు పెట్టేశారు. కాకపోతే ఒక్క గన్నవరం విషయంలో మాత్రమే ఇంకా నేతని ఎందుకు ఎంపిక చేయలేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఆ లోటు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే వంశీ ప్లేస్లో నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకోవడానికి ఆల్రెడీ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, అలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి భార్య గద్దె అనురాధతో పాటు మరో నేత ఎవరు పుట్టుకుంట సతీష్ కూడా రెడీగా ఉన్నారు అనే ప్రచారం జరిగింది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు గారిని కలవడం, వాళ్ళతో ఆయనతో మాట్లాడడం కూడా జరిగిందట. కాకపోతే ఈ ఇద్దరు నేతలకి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చినా సరే చంద్రబాబు ఎందుకు వాళ్ళకి ఇంకా హామీ ఇవ్వలేదు అనే దాని మీదే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇప్పుడు జిల్లాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే గన్నవరం లాంటి కీలకమైన నియోజకవర్గంలో ఒక గట్టి నేత లేకపోతే కనుక అది తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద మైనస్సే అవుతుంది. ఎందుకు చంద్రబాబు గారు సాహసించలేకపోతున్నారు, ఎందుకంటే అక్కడ వంశీని కొట్టే దమ్ము ఎవరికీ లేదని చంద్రబాబు గారికి కూడా అర్థమైపోయిందా, వంశీని కొట్టే ధీటైన నేత తెలుగుదేశం పార్టీలో లేరని చంద్రబాబు గారు భావిస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక క్లారిటీ రావాల్సిన అంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.